हेलो व्यूअर्स वेलकम टू अवर चैनल दिस इज योर होस्ट मोनिका ना तो ओक स्पेशल गेस्ट उन्नार आने यदि माटलाडना कंट्रोवर्सी केयर ऑफ अटर्स आयन आयन मरेवरो कादु राकेश मास्टर मन तो उन्नारु आयन तो माटलाडी मरिन्नि विषयालु तेलुसुकुंदाम नमस्ते मास्टर मास्टर इंत नीतिगा चेप्तुन्नारु असलु मीकु राजकीयाल गुरिंचि एं तेलुसु मीरु सिनिमा वाळ्ळु कदा मीकु राजकीयाल गुरिंचि तेलुसु असलु सेपु नन्नु एंदुकु बुद्धि गड्डि दिन अडिगावा एं माट्लाडुतावु बुलबुल बेबी एंदि नी कथ आ నీ వయసు ఎంత నువ్వు మాట్లాడేది ఎంత రాజకీయం గురించి నన్ను నేను సేపు అడిగి ఇప్పుడు నాకేం తెలుసు అంటున్నావు ఏం తెలుసు మీ అమ్మ నాన్న అడుగు రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ తీసుకున్నానని రాజకీయం అనేది ఒక రొచ్చని చెప్పా రాజకీయ చదరంగం ఇది ఒక చెస్ లాంటిది అర్థమైందా ఒక చెస్ లాంటిది ఒక రాజకీయ నాయకుడు ముస్లింస్ పండగకు వస్తే ఇప్పుడు రంజాన్ కదా మసీదుకి రమ్మంటే టొప్పి ఎందుకు వేసుకుంటాడు కేసీఆర్ వైఎస్ జగన్ చంద్రబాబు నాయుడు ఎందుకు టొప్పి వేసుకుంటారు చిరంజీవి ఎందుకు వేసుకుంటాడు పవన్ కళ్యాణ్ ఎందుకు వేసుకుంటాడు ముస్లిం ఆయన ముస్లిం ఓట్లు పడడానికి అక్కడికి వెళ్ళి ఇలా పెట్టి ఫోటోలు వేసుకుంటారు క్రిస్మస్ వస్తే అక్కడికి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇలా పెడతారు సిలువని బోనాల పండగ వస్తే బొట్టు పెట్టుకొని ఒక ఇది పట్టుకొని వాళ్ళతో పోచమ్మ గుడికాడ అక్కడ తీసుకుంటారు ఏమ్మా ముస్లిం కోసిన అదే రక్తం క్రిస్టియన్ కోసిన అదే రక్తం హిందూ కోసిన అదే రక్తం ఈ జఫానా కొడుకులు ఒక్కొక్కరు రాజకీయాలు చేస్తున్నారు అది నేను ఏ సీఎంని తిట్టట్లా ఎవరైతే ఈ రాజకీయంతో కులమతాల్ని రెచ్చగొట్టే జఫానా కొడుకుల్నే తిడతానా నేను వాడి కోసిన అదే రక్తం వీడి కోసిన అదే రక్తం ఇంకొకరి కోసిన రక్తం అదే రక్తంలో ఏమైనా తేడా ఉందా రమ్మను నా కొడుకుల్ని ఒక్కడు రాడు ఎవడ కోసిన అదే రక్తం ఏ గ్రూప్ బి గ్రూపు ఓ గ్రూప్ అని ఉంటుంది గ్రూప్ ఉంటుందే కానీ మతాల గ్రూపులు ఎందుకు ఇవన్నీ మత పిచ్చితో ప్రజల్ని రెచ్చగొట్టడం తప్ప అలాగనే కరోనా అని ఉందని చెప్పి కూడా తెలిసినా కానీ హిందూ పిచ్చితో ముస్లిం పిచ్చితో తెలంగాణ పిచ్చితో ఆంధ్ర పిచ్చితో ఇవన్నీ కూడా రాజకీయాలు చేసి మన ఆంధ్ర వాళ్ళం మనం తెలంగాణ వాళ్ళం ఎవడు ఆంధ్ర ఎవడు తెలంగాణ ఎవడు మీదే ఎవరు విజయవాడ నువ్వు ఆంధ్ర నాది రాయలసీమ మనం ఎక్కడ బతుకుతున్నాం హైదరాబాద్ ఎవరిది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంది ఇప్పటికి ఉమ్మడి కుటుంబంగానే ఉంది అంటే 10 ఏళ్ళ వరకు అయిపోవస్తుంది నెక్స్ట్ ఆంధ్ర వాళ్ళు ఎక్కడ ఉండాలి ఆంధ్ర దుబ్బేవాళ్ళ రాయలసీమ వాళ్ళు రాయలసీమలు దుబ్బేలా తెలంగాణలో కూడా ఉండొచ్చు కానీ తెలంగాణ మనదే ఆంధ్ర మనదే మనం భారతదేశం మనదే మన భారతదేశ గడ్డ మీద పోరాడిన వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు గాంధీ నెహ్రూ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు పొట్టి శ్రీరాములు బిపిఎల్ చంద్రపాల్ భగత్ సింగ్ రాజ్గేవ్ సుగ్గురు ఎంతమంది ఉన్నారు ఇంతమంది పోరాడిన మన భారతదేశంలో నీకేం తెలుసు నన్ను అడుగుతావు బుల్బుల్ బేబీ మిల్క్ బేబీ నీకు మిల్క్ బేబీ అనే పెట్టాలి ఇక మేలు బంగారం లాగా ఉన్నావు నన్ను పట్టుకొని మాట్లాడతావు నీ బాబాయ్ లాంటి ఏం మాట్లాడుతున్నావు రాజకీయం గురించి నాకు తెలీదా కూర్చోబెట్టు వైఎస్ రాజశేఖర్ మన వైఎస్ జగన్ని కూర్చోబెట్టు కేసీఆర్ని కూర్చోబెట్టు చంద్రబాబు నాయుడిని నేను మాట్లాడతా అంటే రాజకీయం అంటే అది ఏమన్నా ఒక ఎగ్జామా కాలేజీ చదవాలా దానికి ఏదైనా పెట్టుకొని తాగాల అవసరంలా ప్రజాస్వామ్యం ఇది మన రాజ్యాంగ చట్టాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ చట్టాన్ని ఎవరన్నా ఇలా పాటిస్తున్నారా ఇప్పుడు అడుగు ఏ కోర్టు నన్ను అడుగు మీ నాన్న అడుగు రాకేష్ మాస్టర్ గారు ఇలా అన్నారు లేదా ఈ వీడియో చూపించు రాజ్యాంగ చట్టాన్ని రాసిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చట్టాన్ని ఎవరన్నా పాటిస్తున్నారా ఇప్పుడు ఎవరు పాటించట్లేదు సంవత్సరానికి ఒకసారి కాకులు రెట్టేసిన విగ్రహాలను పట్టించుకోరు కానీ సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పుట్టినరోజులని వాళ్ళ వర్ధంతులని పేరుతో ఆ విగ్రహాలను నీళ్లతో కడిగి పాలాభిషేకం చేసి పూలమాల వేసి జేజేలు పలుకుతున్న ఈ దొంగ రాజకీయ నాయకుల గురించి నాన్న అడుగుతావా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు బుల్ బుల్ బేబీ చెప్పు అడిగిపో సరే ఒప్పుకుంటున్నాను మీకు రాజకీయాల గురించి తెలుసని అయితే చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఒప్పుకున్నావా ఇంత లెసన్ ఇస్తే ఒప్పుకుంటున్నావా ఓహో మీలాంటి పుల్పుల్ బేబీకి ఇట్లనే ఇవ్వాలి బిడ్డ ఇదే కథ ఏం చదివావు ఏం చదివావు గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి బిఎస్సీ కంప్యూటర్స్
నేను చదివింది ఏంటో తెలుసా? తెలియదు మాస్టర్. 6వ తరగతి, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి. 7 తుస్సు. అనుభవం లేని జ్ఞానం సున్నా. ఆత్మశుద్ధి లేనిదే దైవశుద్ధి సున్నా. అంటే ఏంటి అనుభవం లేని జ్ఞానం సున్నా అంటే ఏంటి? దానికి అర్థం చెప్పు. ఇలా నిన్ను వదలను ఇప్పుడు. అబ్బో కెమెరామ్యాన్, ఈ బెడ్కి పడాల్సిందే. ఇప్పుడు ఏం చెప్పాలి? అనుభవం లేని జ్ఞానం అంటే ఏంటో మీకు చెప్పాలి. చెప్పాలి. నువ్వు గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేటా? గ్రాడ్యుయేట్ చదివావు. ఆ అనుభవం లేని సున్నా అంటే అనుభవం లేని జ్ఞానం సున్నా. ఎంత జ్ఞానం ఉన్నా అనుభవం లేకపోతే అది వేస్ట్ అన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. ఇప్పుడు నచ్చావు. రాజకీయం గురించి నాకేం తెలుసు అన్నావు కదా. ఇప్పుడు మీకు అనుభవం ఉంది కాబట్టి రాజకీయం కూడా తెలుసు అని నేను ఒప్పుకుంటున్నాను. అయితే రాజకీయానికి సంబంధించిన ప్రశ్న ఇంకోటి అడుగుతున్నాను. డెఫినెట్గా అడుగు. ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అడుగు. బుల్బుల్ బుల్బుల్ రాణి. ఎన్ని పేర్లు ఇస్తారు ఇప్పుడు నాకు? నాకు నచ్చినప్పుడు ఏదో ఒక పేరు ఇస్తూనే ఉంటుంది. మీరు తీసుకుంటూ ఉండాలి, ప్రజలకు తెలుస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇది లేని ఫోన్ కూడా ట్రోల్ కూడా వదిలేస్తారు, ఏమనుకోకు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఓకే నాన్న. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.